బ్రేకింగ్ చేస్తూ ఉన్నాం. కోవిడ్ ఒమిక్రాన్ కట్టడిపై కేంద్రం అలర్ట్ అయింది. కోవిడ్ ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కోవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అన్ని జాగ్రత్తలు తప్పనిసరిని, ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. కోవిడ్ క్లస్టర్లలో కంటైన్మెంట్ బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని, పండుగల సీజన్లో ఆంక్షలు పరిమితులను విధించాలని చెప్పింది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని, ప్రజలందరూ మాస్కులు ధరించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. కోవిడ్ ఒమిక్రాన్ కట్టడిపై కేంద్రం అలర్ట్ అయింది. కోవిడ్ ఒమిక్రాన్ కట్టడికి గాను రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కోవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అన్ని జాగ్రత్తలు తప్పనిసరిని, ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. కోవిడ్ క్లస్టర్లలో కంటైన్మెంట్ బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని, పండుగల సీజన్లో ఆంక్షలు పరిమితులను విధించాలని చెప్పింది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని, ప్రజలందరూ మాస్కులు ధరించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది.